ABN తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. హైదరాబాద్ లో జలపాతం ఎప్పుడైనా చూసారా? అవునండి, మీరు చూస్తున్నది వింటున్నది కరెక్టే. హైదరాబాద్ లో జలపాతం ఓ హిమగీతమై ఉరకలు వేసే అద్భుతం ఇది. ఎవరూ కనీ విని ఎరగని అద్భుతం ఇది. బింది నీళ్ల కోసం భారీ క్యూలు కట్టే హైదరాబాద్ లో జలపాతం ఇలా ఉరకలు వేయడం నిజంగా ఆశ్చర్యమే. చెరువులు కుంటలు పొర్లి పొంగుతూ స్థానికంగా ఈ వర్షాల దెబ్బకు భాగ్యనగరం ఓ సముద్రంలా తయారైంది. ఈ జలఘోషలో జలపాతాలు ఉరకలెత్తి తడిపేస్తున్నాయి. ఎవరూ ఎప్పుడూ ఊహించని విశేషం ఇది. దీని వివరాలు ఇదిగో ఇలా ఉన్నాయి. భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ననాజీపూర్ లో చెరువులు కుంటలు దూకుతున్నాయి. అచ్చంగా వాటర్ ఫాల్స్ ను తలపిస్తున్న ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకై జనం ననాజీపూర్ కు భారీగా తరలి వస్తున్నారు. పిల్లలందరికీ ఆహ్లాదకరంగా ఉంటది. ఈ రోజు లాక్డౌన్ ఉన్న కారణంగా 5-6 నెలల నుంచి ఇక్కడ బయట సేవ్ అని అనుకున్నారు కదా, ఇప్పుడు అందరు బయటికి వెళ్ళి ఇది చాలా ఆనందంగా గడుపుతారు. ఫ్యామిలీస్ అందరు వచ్చి గడుపుతారు. ఈ ఊరోళ్ళు ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఈ గ్రామంలో ఇట్లా ఏర్పడడానికి ఊరోళ్ళు ఏ విధంగా ఆనందిస్తుంది? గత 3 సంవత్సరాల నుంచి ఊళ్ళకు పర్యాటకులు ఎక్కడెక్కడ నుంచి వచ్చి టీవీలలో ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి చాలా ఆనందంగా మా ఊరు పేరు ప్రసిద్ధి చెందిందని అనుకుంటున్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ననాజీపూర్ వద్ద గల వాగు పొంగి పొర్లుతోంది. దీంతో వాటర్ ఫాల్స్ ను చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. దీంతో ననాజీపూర్ లో సందడి వాతావరణం నెలకొంది. చాలా రోజుల తర్వాత వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇమాసార్లకి వెళ్ళిపోతాయి. అవి మొత్తం ఆటకెళ్ళి ఎక్కడికి వస్తాయి? నర్సప్ప కూడా చెరువు నుంచి, పాల్మాకుల చెరువు నుంచి. ఇప్పటికి ఎన్నిసార్లు అయింది వాటర్ ఫాల్ రావడం? చాలా సార్లు అయిందన్న, మొత్తం సార్లు వచ్చింది. ఈసారి మొన్న నెక్స్ట్ గ్యాప్ ఉంది అంతే. ఎంత సంతోషంగా ఉంటారు అన్న ఊర్లో ఇక మొత్తం పబ్లిక్ చుట్టుపక్కల విలేజ్లకి అంతటాకింటి వస్తారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.